ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రాధాన్యత సంతరించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే కోణంలో గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. ఒక కంపెనీలో ఉద్యోగం చేయడం వల్ల, వాడు బాగా చూసుకోవడం వల్ల మీరు వాళ్ళు బాగా నమ్ముతారు. వాళ్ళని గ్రీన్ కార్డు మేము తెప్పిస్తాం అని వాళ్ళు హామీ ఇస్తారు, వర్క్ కూడా ప్రాసెస్ చేస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు చేసిన మోసం ఏంటో మీకు ఈ వారం అర్థమవుతుంది. వీళ్ళని వదిలించుకొని మీరు వేరే కంపెనీలో చేరి స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ముందు చూపుగా ఇంకో కార్యక్రమం చేయటం వల్ల గ్రీన్ కార్డు సంబంధించి అనుకూలమైన ఫలితాలు మీ జీవిత భాగస్వామికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సంప్రాప్తిస్తుంది. విద్యా సంబంధాల విషయాలు బాగున్నాయి. మెడికల్ అంటే వైద్య సంబంధమైన విద్య, సాంకేతికపరమైన విద్య, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలు విజయం సాధించి ఉద్యోగం సంపాదించే పరిస్థితి గోచరిస్తోంది. మీ జీవితాశయం అయినటువంటి సివిల్స్కి సంబంధించిన విషయాలు కూడా ఖచ్చితంగా సానుకూల పడతాయి. మీ యొక్క రాబోయేటటువంటి మంచి రోజులకు సంబంధించిన మంచి సంకేతాలు ఈ వారమే మీరు చూడగలుగుతారు. మాట ఇచ్చి తప్పే వ్యక్తుల పట్ల చాలా అసహ్యత పెంచుకుంటారు. డబ్బులు ఇప్పుడే ఇస్తారని చెప్పని తీసుకొని, చేబుద్దులుగా తీసుకొని, ఎన్ని నెలలైనా ఇవ్వనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈలోగా వాళ్ళు మీ పలుకుబడికి భయపడి మీ డబ్బులు మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మంచికి పోయినా కానీ చాలా విషయాల్లో చెడు ఎదురు కావటం మీ మనోవేదన కారణం అవుతుంది. పది మందికి సహాయం చేసే విషయాల్లోనూ, సహాయ కార్యక్రమాలకు సహాయం చేసే విషయంలోనూ మీరు ముందుంటారు. గోపూజ చేయటం వల్ల, గోసేవ చేయటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విధి విధానంగా నిత్యకృత్యంలో మీరు చేసుకుంటున్నటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు వృద్ధి చెందుతాయి. అదే కోణంలో ఫ్యాషన్ డ్రెస్సుల్లో కూడాను మీరు చక్కగానే కుందరమ్మ బొమ్మలాగానే కనిపిస్తారు. ఎక్కడ అసభ్యత అనేది లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు నూతనంగా ధరిస్తున్నటువంటి వస్త్రధారణ గురించి ఓర్చలేని వాళ్ళు ఏడుస్తున్నారు. దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఈ వస్త్రధారణలో కూడాను మీరు కుందనపు బొమ్మలాగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం కోసం నేను ఈ విషయాన్ని తెలియజేశాను. మీరు కష్టపడి రాసినటువంటి ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష విజయవంతంగా పాస్ అవుతారు, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, డబ్బులు పొదుపుగా వాడతారు, సమయం వచ్చినప్పుడు మనకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు. డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో మీకు బాగా తెలుసు. ఆ ప్రకారం నడుచుకుంటారు. మీ ఇష్టమైనటువంటి దేవతకి, దేవుడికి చిత్తగంధంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాలక్ష్మీదేవి అమ్మవారికి లక్ష్మీతామర వత్తులతోటి, అష్టములుగ తైలతో దీపారాధన చేసి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి. ఇందువల్ల కుటుంబ వృద్ధి అనేది ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది. ప్రతిరోజు కూడాను ఐశ్వర్య రాగినితోటి ఓ చెంచా వేసుకొని బొక్కెట్లో స్నానం చేయటం వల్ల సవ్యాపసవ్య కాలసర్ప దోషాలు పోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి.
లక్ష్మీ కటాక్ష సంప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య కంకణాన్ని వేసుకోవాలి, సర్పదోష నివారణ రూపుని ధరించాలి.